హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదినం అరిచులు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. ఈ బగారా రైస్ని తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బగారా రైస్ని మనం ఈజీగా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు అండి. లంచ్ బాక్స్లోకి కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అయితే నా రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఉదినం అరిచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా తెలంగాణ స్టైల్లో ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు బగారా ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. నేను 1 కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా అందులోకి 1-5 యాలకులు, 5 నుండి 6 వరకు చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 స్టార్ పువ్వులు, 1-4 మరాఠీ మొగ్గలు, 1-20 వరకు లవంగాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా మంచి ఎరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేయండి, కలర్ మారేంత వరకు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత 5 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేయండి. యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 2 టొమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేయండి. టమాటా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత బాగా టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలాగే మూత పెట్టి కూడా మగ్గించవచ్చు, టమాటో మాత్రం సాఫ్ట్గా అయిపోవాలి. చూసారు కదా, అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 కప్పు వరకు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. కొత్తిమీర పుదీనా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలండి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి, బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు. 1 కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి నేను. రైస్ని యాడ్ చేసేటప్పుడు మనం దేంతో అయినా మెజర్ చేసుకుంటే బెటర్ అండి, తర్వాత మనకి వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. దేంతో అయినా పెద్ద గ్లాస్తో మెజర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగే 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఆయిల్లో మగ్గించండి. ఇలాగా రైస్ని ఆయిల్లో మగ్గించడం వల్ల మనకి తర్వాత రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలాగ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసెస్ యాడ్ చేసినా సరే 1 గ్లాస్కి 1.5 క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని యాడ్ చేశాను, అంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయన్నమాట. ఇలాగా వాటర్ కూడా కరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళుప్పుని యాడ్ చేశాను, మీ టేస్ట్కి అనుసారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు బాగా ఉడికించండి. చూడండి, ఇలాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలండి, అప్పుడు మనకి రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి 20-25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలండి, అప్పుడు మనకి రైస్ చక్కగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నెని బగారా గిన్నె పైన పెట్టండి. ఇలాగ వెయిట్ పెట్టడం వల్ల మనకి రైస్ ఈవెన్గా కుక్ అవుతుందండి, 4 సైడ్స్ కూడా. 25 మినిట్స్ వరకు ఇలాగే లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి దమ్మైందో లేదో. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా, అస్సలు తడిగాలేదు, చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చింది రైస్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలాగ కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి పైనుంచి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేయండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్ కూడా విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి.
సో చూసారు కదా తెలంగాణ బగారా ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈవెన్ లంచ్ బాక్స్కి అయినా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.